ఈపీఎఫ్ పైసలపై కొర్రీలు, ప్రభుత్వ ఉద్యోగుల డబ్బులు డైవర్ట్, వారి ఖాతాల నుంచి ఇతర అకౌంట్లకు బదిలీ, రుణాలు పార్టు ఫైనల్ డబ్బుల కోసం తప్పని తిప్పలు, నగదు చేతికి రావాలంటే 10 నుంచి 12 నెలలు ఆగాల్సిందే. కొత్త జిల్లాల్లో జీపీఎఫ్ వింగ్స్ ఏర్పాటైనా మారని పరిస్థితి. సర్కార్ తీరుపై టీచర్లు, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసహనం. తమ కష్టార్జితాన్ని సర్కార్ డైవర్ట్ చేయడంపై మండిపడతా ఉన్నారట. ఇక చూసుకో, ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే కూడా బెనిఫిట్ పైసలు లేవు. ఒకటి తారీఖు రావాల్సిన జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక దానికి సంబంధించినటువంటి పిఆర్సి ఎటు పోయిందో పత్తనే లేదు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులారా, ఒక్కసారి నండి అన్న, ఈ దుర్మార్గం నొడగొట్టడానికి ఒక్కసారి కృషి చేయండి చాలు.